వెల్కమ్ టు వైఫై టీవీ. తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాల్లో నెలకొన్న గందరగోళంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును అగమ్య గోచారంగా మార్చడం దారుణమని ఆయన అన్నారు. 17 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమని అన్నారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. పరీక్ష ఫీజు చెల్లింపు, పేపర్ వాల్యుయేషన్ నుంచి ఫలితాలు వెల్లడి వరకు విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాలని, నిజాలను వెల్లడించాలని ప్రశ్నించారు. ఉచితంగా రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ చేయాలన్నారు. అధికారులు ఎదురుదాడి చేసేలా మాట్లాడుతుంటారని ఖండిస్తామని అన్నారు. జీవితం చాలా విలువైనది. ఫలితాలతో నిరాశ చెంది ఆత్మహత్యలు చేసుకోవద్దు. విద్యార్థులకు జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేసి తగిన పరిహారం చెల్లించాలి. బోర్డు అధికారులు సాఫ్ట్వేర్ సంస్థపై చర్యలు తీసుకుని న్యాయ విచారణకు ఆదేశించాలని పవన్ కోరారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.